ఒక ప్రతిష్ఠింపబడిన ప్రదేశం ఉంది అంటే దాని అర్థం అక్కడ ఒక ప్రగాఢమైన శక్తి ఉంది అని అర్థం. మీ కాళ్లను ఇలా జాపి కూర్చోకూడదు. ఎన్నో రకాలుగా అది మీకు హాని చేయొచ్చు. ఆహారం విషయంలో కూడా నేను చెప్తున్నాను, మీరు నిల్చుని తింటే ఎన్నో ప్రతికూల అంశాలు ఉంటాయి. ఈ ప్రశ్న ఇక్కడ ట్రిపుల్ ఐ నుండి క్లియర్ అడుగుతున్నారు. నమస్కారం సద్గురు, మనం లింగం వైపుకి గాని లేదా మరేదైనా ప్రతిష్ఠ చేయబడిన వాటి వైపు గాని ఎందుకు మన కాళ్ళని చాపము? ఆ విషయానికి వస్తే మనుషుల వైపు కూడా చాపము. అది కేవలం గౌరవ మర్యాదల వల్ల మాత్రమేనా, లేదంటే దీనికి ఏదైనా శాస్త్రీయత ఉన్నదా? ఈ రోజుల్లో కొంతమంది అలా చేస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతుల్లో ఎవరినైనా కలుసుకున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తారు. వైరస్ కారణంగా వాళ్ళు ఇప్పుడు చేయడం లేదు. కొంతమంది మోచేతులను ఆనిస్తున్నారు, కొంతమంది కాలు షేక్ చేస్తున్నారు. అది జరగడం మొదలైంది క్లియర్. మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఇట్స్ బిగినింగ్ టు హ్యాపెన్. షేకింగ్ అలాగ టీచ్ అదా. కాలు షేక్ చేసుకోవటం ఇక ఎందుకని శక్తికి సంబంధించిన విషయంలో మిమ్మల్ని ఎప్పుడూ కాళ్లు ముడుచుకోమని చెప్తారు? ఆ దిశగా కాళ్లను చాచవద్దని చెప్తారు. నాట్ టు స్ట్రెచ్ యువర్ లెగ్స్ ఇన్ ద డైరెక్షన్. సరే, ఈ గౌరవం అనేది దానికి సంబంధించి కొత్తగా వచ్చిన వ్యక్తీకరణ. ముఖ్యంగా ఎందుకంటే మీ వైపుగా వచ్చే దేన్నైనా సరే మీరు ఎన్నో రకాలుగా గ్రహించవచ్చు. యోగా ఉద్దేశం ఏమిటంటే మీరు దాన్ని ఎప్పుడూ జీవపు ఉన్నత పార్శ్వాల ద్వారా గ్రహించాలి. మీకు తెలుసు అనాహత అనేది ఉంది అని. అది రెండు త్రికోణాలు కలుసుకునే చోటు. దాని కింద ఉన్నది మణిపూరక, స్వాధిష్టాన, ఇంకా మూలాధారం. ఇవి మనిషి జీవన ప్రక్రియ యొక్క రకరకాల అంశాలను సూచించే చక్రాలు. మనుగడ ప్రాథమిక జీవనం, పునరుత్పత్తి ప్రక్రియ, నిర్వహణ ప్రక్రియ, ఇవన్నీ మనుగడకి సంబంధించినవి. ఇక్కడికి వచ్చేసరికి రెండు త్రికోణాలు ఒకదానితో ఒకటి కలుసుకుంటాయి. ఎందుకంటే ఇది అనంతమైన పారవశ్యం, ఇది జ్ఞానోదయం, ఇది అధికారం, ఇది ప్రేమ. అలాగే ఈ రెండు త్రికోణాలు ఒకదానితో ఒకటి కలుసుకుంటాయి. ఒక ప్రతిష్ఠింపబడిన ప్రదేశం ఉంది అంటే దాని అర్థం అక్కడ ఒక ప్రగాఢమైన శక్తి, మిమ్మల్ని పరిణతి చెందించే సామర్థ్యం గల శక్తి ఉంది అని. ఆ శక్తి మీలోకి, మీరు అందిపుచ్చుకోగల అత్యంత ఉన్నతమైన మార్గం గుండా రావాలి. మీరు మీ సహస్రారం నుండి పుచ్చుకోగలిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ కారణం వల్లే ఏ భారతీయ వ్యక్తైనా గుడిలోకి వెళ్లగానే మొట్టమొదట ఇలా చేస్తాడు. ఈ భాగాన్ని ముందుకు ఉంచాలనుకుంటారు. వారు దాన్ని తడిగా ఉంచుతారు. గుడికి వెళ్లేటప్పుడు జానలింగ ఆలయంలో కూడా ప్రజలు తలని తడుపుకుని వెళతారు. తడిసిన తలతో ఇలా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఈ శక్తి దీని గుండా లోపలికి వెళ్లాలి అని ఆశిస్తారు. అది జరగలేదా ఇలా చేస్తారు. ఇక్కడి నుండి వెళుతుందని ఆశిస్తారు. అది జరగకపోతే ఇక్కడన్నా జరుగుతుందని చూస్తారు. అది జరగకపోతే ఇలా పూసుకుని జరుగుతుందని చూస్తారు. ఏదీ పనిచేయకపోతే అప్పుడు వాళ్ళు ఇలా అంటారు. కానీ వాళ్ళు కింద భాగానికి వెళ్లాలి అనుకోరు. ఎందుకంటే ఇవి మనుగడ ప్రక్రియలు. మనం వాటిని పెంచుకోవాలనుకోవడం లేదు. మన జీవితాన్ని మెరుగుపరిచే ఇతర పార్శ్వాలను అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మీరు మెరుగ్గా జీవనం సాగిస్తే బతకడం మంచిదే. మనం బతకడం ఎంతో ముఖ్యం. కానీ మరొకరికంటే గొప్పగా బతకాలి అనుకోవడం జీవిత లక్ష్యం కాదు. అది కాలాన్ని వృధా చేయడం. ఎందుకంటే మీరు ఏం చేసినా సరే ఎల్లకాలం జీవించి ఉండరు. మీరు ఏం చేసినా సరే, మహమ్మారి లేకున్నా సరే, మీరు అనంతకాలం పాటు జీవించి ఉండరు. కాబట్టి మనుగడ దిశగా మరీ ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సంస్కృతి, ఈ పార్శ్వాన్ని అర్థం చేసుకోవడం వల్ల వాళ్లు సమాజాలను ఒక విధంగా రూపొందించారు. ఈ రోజున మీకు కనిపించేది
దాని వక్రీకరణ జరిగిన రూపం. కానీ ప్రాథమికంగా అది ఇంకా ఉంది. మీరు ఏ ప్రతిష్ఠించబడిన ప్రదేశానికి వెళ్ళినా ఇలా చేస్తారు, ఎందుకంటే ఆ శక్తి ఇలా వెళ్ళాలని కోరుకుంటారు. మీరు ఆనందంగా పారవస్యంగా ఉండాలనుకుంటారు. అది జరగకపోతే కనీసం ప్రశాంతత ఇంకా జ్ఞానోదయం. సమతౌల్యం, ఇంకా ప్రపంచంలో ఉండే అన్ని రకాల విషయాల నుండి విముక్తి, అవి మీలోకి వెళ్ళకూడదు. కాబట్టి ప్రాథమికంగా మీరు మీ శరీరంలోని పైభాగాన్ని, అనాహతకి పైభాగాన్ని దానివైపు ఉండేలా చూడాలనుకుంటారు. మీ కాళ్లను ఇలా పెట్టి ఒక ప్రతిష్ఠించబడిన చోటు ముందు కూర్చోరు, ఎందుకంటే అది ఒక పూర్తిగా భిన్నమైన శక్తిని మీ వైపుకు ఆకర్షిస్తుంది. అలాగే అది మీకు ఒక పూర్తిగా భిన్నమైన రీతిలో పనిచేస్తుంది. అది మీకు ప్రయోజనకారి కాకపోవచ్చు, ఎన్నో రకాలుగా అది మీకు హానికరం కూడా కావచ్చు. ఈ కారణంగానే మీరు ఏదైనా శక్తివంతమైన ప్రదేశంలో కూర్చున్నప్పుడు, ఎక్కడైతే శక్తి ఉంటుందో మీరు ఎప్పుడూ కాళ్ళు ముడుచుకుని కూర్చోవాలి, ఎందుకంటే మీరు శరీరంలోని దిగువ భాగాన్ని మూసేయాలనుకుంటున్నారు. మీరిలా చేతులు ముడుచుకుంటే మీరు ఒక విధంగా ప్రజలను నిరోధిస్తున్నారు అని. హలో స్త్రీలు, మీకు తెలుసు, ఉదాహరణకి ఎవరో మీతో మాట్లాడుతున్నారు. ఉదాహరణకి ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడనుకుందాం. అతను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు అతనితో ఇలా మాట్లాడతారా? హలో. కొంతమంది ఈ రోజుల్లో అలా చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు తప్పేముంది అనుకుంటారు. తప్పేమీ లేదు, మీరు మీపై ఒక వేరే రకమైన ఆసక్తిని కలిగిస్తారు. ఆ వ్యక్తి వినయం గలవాడైతే, మీరు భారతీయులైతే ఇలా అంటారు, లేదంటే షేక్ హ్యాండ్ ఇస్తారు. ఒకవేళ అతను కొంచెం కొత్తగా ప్రవర్తిస్తూ ఉంటే మీరు ఇలా అంటారు, అవునా కాదా? ఎందుకంటే మీకు తెలుసు, మీకు ఆలోచన పరంగా తెలియకపోవచ్చు, కానీ స్వభావపరంగా మీకు తెలుసు ఎటువంటి భంగిమలు మీ వైపుకి ఎటువంటి ధ్యాసను తీసుకొస్తాయన్నది, అవునా కాదా? హలో, మీరు పెరిగింది ఏ సంస్కృతిలో అయినా సరే స్వభావపరంగా మీకు ఎప్పుడూ తెలుస్తుంది, ఎందుకంటే అది శరీరంలో జరుగుతుంది. అది మనం బుర్రలో చేసే ఆలోచన కాదు. కొన్ని విషయాలు శరీరంలో జరుగుతాయి. కాబట్టి కొన్ని సంస్కృతుల్లో చాలా ఎరుకతో ఈ భంగిమలను రూపొందించారు, మీరు ఇది చెయ్యాలి, మీరు ఈ విధంగా కూర్చోవాలి అని. అది ఎంతో ముఖ్యమైంది. ఆహారం విషయంలో కూడా సరే, మీరు ఆహారం ముందు కూర్చుంటే మీకు అనుకూలంగా ఉన్న ఒక సంగతి ఏమిటంటే, మీకు మీ శరీరంలోని దిగువ భాగానికి మధ్య టేబుల్ ఉంటుంది. కానీ మీరు భోజనం ముందు కాళ్లను ముడవకుండా కూర్చుంటే, చాలా మంది నిల్చుని తింటున్న విధంగా మీరు నిల్చుని తింటే, ఇందులో ఎన్నో ప్రతికూల అంశాలున్నాయి. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆహారాన్ని కోరుకోవటం అనేది కేవలం మీ నోటిలో మాత్రమే కాదు, శరీరం మొత్తం ఆహారాన్ని కోరుకుంటుంది. శరీరం మొత్తం. ప్రజలు దానికి ఏ శాస్త్రీయత లేదు, నా బొడ్డు ఆహారాన్ని కోరుకుంటుందా, నా అంగం ఆహారాన్ని కోరుకుంటుందా అనొచ్చు. అవును, కోరుకుంటాయి. మీకు అర్థం కాకపోవచ్చు, శరీరంలోని ప్రతి భాగం ఆహారాన్ని కోరుకుంటుంది, కానీ అది ఈ మార్గం గుండా పోవాలి, అవునా? హలో. అదేవిధంగా మన శరీరంలో ఇతర రకాల కోరికలుంటాయి, అవి కూడా సరైన మార్గం గుండా వెళ్ళాలి. అప్పుడే జీవం ఒక విధంగా ఉంటుంది, లేదంటే మీరు జీవాన్ని చిందరవందర చేస్తారు. కాబట్టి మీరు ఒక శక్తివంతమైన రూపాన్ని చూసినప్పుడు మీ కాళ్లను ముడుచుకోవడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. అలాగే ఆహారం కూడా. ఆహారం ఎంతో శక్తివంతమైంది. హలో. మీరు 3 రోజులుగా అన్నం తినకపోతే అప్పుడు మీకు తెలుస్తుంది ఆహారం ఎంతో శక్తివంతమైంది, అవునా కాదా? అది ఎంతో శక్తివంతమైంది. అలాగే మీరే చూస్తారు, మీరు 3 నుండి 5 రోజుల వరకు తినకపోతే శరీరంలోని ప్రతి కణం కూడా ఆహారాన్ని కోరుకుంటుంది. ఇప్పుడు కూడా ఆహారాన్ని ఉంచితే నీళ్లూరేది ఇక్కడ, నోట్లో మాత్రమే కాదు మొత్తం శరీరం అంతా కూడా జరుగుతుంది. కాబట్టి మీ ముందు ఆహారం ఉన్నప్పుడు మీ కాళ్ళు మడిచి ఉంచటం ముఖ్యం. కానీ మీరు ఇంకో మార్గాన్ని కనిపెట్టారు, టేబుల్ని అడ్డం పెట్టుకోవడం. అది మీకు పనిచేస్తుంటే మంచిదే, కానీ మీరు అన్నం తింటుంటే మీరు చాలా ఆకలిగా ఉండి ఆహారం శరీరం మొత్తానికి కనబడుతూ ఉంటే ఇది మీకు మంచిది కాదు. ఇది ఆహారానికి వర్తిస్తుంది, ఎందుకంటే మనం ఆహారాన్ని ఎంతో శక్తివంతమైన పరికరంగా చూస్తాం. ప్రతిష్ఠించబడిన వస్తువులు, ఇంకా తమలో కొంత శక్తి కలిగిన మనుషుల ముందు మీరు ఎప్పుడూ కూడా మీ కాళ్లను ఇలా పరచి కూర్చోకూడదు, ఎందుకంటే
అది మీ వ్యవస్థలోకి ప్రతికూలమైన శక్తిని తీసుకొస్తుంది. నేను అడిగేది, మల విసర్జన చేయడం మంచిదా? హలో, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అవును, కానీ అది శరీరంలోని ఒక భాగం గుండా మాత్రమే రావాలి. అది మరో చోట నుండి వస్తే ఘోరంగా ఉంటుంది, అవునా? హలో, అదేవిధంగా ఆహారం కూడా ఒక నిర్దిష్ట పద్ధతిలో వెళ్ళాలి. ఆహారం లోపలికి వెళ్లడం అంటే కేవలం భౌతిక ఆహారం వెళ్లడం మాత్రమే కాదు, ఆహారం మీ లోపలికి ఎన్నో విధాలుగా వెళుతుంది. ఎందుకంటే శరీరం మొత్తానికి కూడా ఈ సామర్థ్యం ఉంది. మీకు నా అనుభవాన్ని చెప్పి తీరాలి. ఒకసారి మేము ఒకసారి వ్యాపారంలో ఒక గొప్ప విజయాన్ని సాధించాం. నేను బిజినెస్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడూ కూడా ప్రకృతిలో ఉండేవాణ్ణి. ఎక్కడ సాధ్యపడితే అక్కడ నేను ట్రెక్కింగ్ చేస్తూ బైక్ నడుపుతూ ఉండేవాణ్ణి. కానీ నా పార్ట్నర్ ఒక సున్నితమైన సిటీ మనిషి, కాబట్టి మేము ఒక చోటకి వెళ్దాం అనుకున్నాం. అక్కడ ఒక పెద్ద రిజర్వాయరు, పెద్ద డ్యాము, పెద్ద సరస్సు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న ఎత్తైన కొండలు బాగానే ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళాం. మేమందరం ఈత కొడుతూ ఉన్నాం. స్విమ్మింగ్ అయిపోయాక నేను ఇంకా నా స్విమ్మింగ్ డ్రెస్లోనే ఉన్నాను. నేను కొండెక్కుదాం అనుకున్నాను. అది వేసవి కాలం, బాగా ఎండిపోయింది. నేను కొండపైకి ఎక్కాను. కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజుల్లో నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ఒక వాటర్ బాటిల్ తీసుకొస్తున్నారు. ఆ సమయంలో నేను రాత్రి మొగళ్ళు ప్రయాణించేవాణ్ణి. నా దగ్గర ఎప్పుడూ వాటర్ బాటిల్ ఉండేది కాదు, తేలిగ్గా మేనేజ్ చేసేవాణ్ణి. సరే, నేను కొండ ఎక్కాను. ఆ వేసవి ఎండలో చొక్కా లేకుండా ఎక్కుతున్నాను. బాగా చెమట పడుతోంది, కానీ సగంలో వెనక్కి రావటం అంటే నాకు నచ్చదు. కాబట్టి నేను పూర్తిగా పైకి వెళ్ళి కిందకి రావాలి అనుకున్నాను. నేను పైకి వెళ్ళాను. కిందికి రావడం మొదలు పెడుతూ ఉండగా And as I was beginning to come down, I started feeling that నా నాలుక ఉబ్బుతు ఊపిరి సరిగ్గా అందకపోవడాన్ని గమనించాను. నా నాలిక ఎండిపోయి శ్వాస తీసుకోవడంలో ఒక అడ్డంగా అనిపించడం మొదలైంది. నేను నిజంగా ఇబ్బంది పడుతున్నాను. నాకు కనీసం కొద్ది చుక్కలు నీరు కావాలి. నా చెమటనే నాకే ప్రయత్నం చేశాను, కానీ ఉపయోగం లేదు. నేను ఇక స్పృహ కోల్పోతున్నాను అని నాకు అనిపించినప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోబోతున్నాను అన్నట్టుంది. అప్పుడు నేను అక్కడ కళ్ళు మూసుకుని కాసేపు కూర్చున్నాను. అప్పుడు నేను గమనించాను, నా శరీరం మొత్తం, నా కాళ్ళు, చేతుల మీద ఉన్న జుట్టు మొత్తం అన్నీ ఈ వైపుకు వెళుతున్నాయి. ఇది వెంట్రుకలు నిక్కబుడుచుకోవడం కాదు. నిక్కబుడుచుకోవడం అంటే ఇవి ఈ వైపుకి, అవి ఆ వైపుకి వెళ్తాయి. కానీ ఇక్కడ అన్ని వెంట్రుకలు ఈ వైపుకి తిరుగున్నాయి. ఇక నాకు అర్థమైంది, ఇక్కడ ఎక్కడో నీళ్లున్నాయి అని. నేను వెతుక్కుంటూ వెళ్ళాను. నేను ఒక రాయి అడుగున ఒక చిన్న గుహ లాంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళాను. ఆ గుహ మనుషుల కోసం కాదు, బహుశా కుందేళ్లు, ఎలుకలు, అటువంటి జంతువులు వెళ్ళి అక్కడ ఉండగలుగుతాయి. అటువంటిది కేవలం ఇంతది. అక్కడ ఒక చిన్న గుంటలో నీళ్లున్నాయి. బహుశా అది కుందేలు మూత్రం కావచ్చు, లేదా వర్షం నీరు కావచ్చు. అది ఏమిటో నాకు తెలియదు. అది నాకు ముఖ్యం కాదు. నేను అందులో తల ముంచి మొత్తం తాగేశాను. అందులో ఉన్న మట్టి ఇంకా అన్నిటితో సహా నేను అక్కడ కాసేపు కూర్చుని తేరుకుని కిందికొచ్చాను. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఏదైనా నిజంగా అవసరమైతే ఆహారం, నీరు లాంటివి అప్పుడు మీరే చూస్తారు. శరీరంలోని ప్రతి కణం కూడా దానికోసం కోరుకుంటుంది. మీరు ధ్యాస పెడితే మీరే చూస్తారు. దాహం అనేది కేవలం గొంతులో మాత్రమే కాదు, అది అంతటా ఉంటుంది. కాబట్టి కేవలం ఆహారానికి మాత్రమే కాదు, ఇతర శక్తుల విషయంలో కూడా అదే వర్తిస్తుంది. శరీరంలోని ప్రతి కణము దాన్ని కోరుకుంటుంది. దాన్ని సరి అయిన పద్ధతిలో స్వీకరించడం ఎంతో ముఖ్యం. కాబట్టి మీరు ఎక్కడైతే శక్తివంతమైన ప్రదేశం ఉంది అనుకుంటారో, మీరు అక్కడ కూర్చుంటున్నట్లయితే కాళ్లను ముడుచుకుని కూర్చోవడం ఉత్తమం. ఇలా కూర్చోకూడదు. అలా చేస్తే మీకు అవసరం లేని వాటిని మీరు ఆకర్షిస్తారు.